జగజ్జనని అన్నమాట. ఈ అమ్మవారు ఈ టెంపుల్ అనేది మనకి రాజుల కాలంలో నుంచే ఉన్న టెంపుల్ అన్నమాట. ఈ అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఊర్లో ఉన్న ఒక ఆవిడ కలలోకి వచ్చి ఆవిడకి ఏం చెప్పారంటే నేను పలానాకి ఉన్నాను. ఒకప్పుడు ఇదంటే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను కొలవండి, ఇక్కడ నాకు గుడి కట్టండి అని ఒక లేడీ ఆవిడ డ్రీమ్లోకి వచ్చి ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పిన వెంటనే ఇది కట్టారనమాట. ఇది రాజులప్పటి నుంచి కట్టిన టెంపుల్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చైత్ర మాసంలోని 15 డేస్ జరుగుతుంది అమ్మవారికి. మనకి 15 డేస్ అంటే చైత్రమాసం స్టార్టింగ్లో ఇక్కడ అమ్మవారి దగ్గర ఘటాలు ఒక 1 వీక్ పెడతారు. పెట్టిన తర్వాత 9 డేస్ కంప్లీట్గా ఇక్కడ ఘటాలు అనేవి ప్రతి కాలనీలో, జైపూర్లో ప్రతి ఊర్లో మనకి ఊరేగిస్తారనమాట. అది కూడా 18 ఇయర్స్ 16 ఇయర్స్ ఇలా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఊరేగిస్తారు ఇక్కడ ఘటాలు. సో 15 డేస్ అయిపోయిన తర్వాత 9th డే లాస్ట్లో, ఊరేగించిన 9th డే లాస్ట్లో ఏంటంటే ఘటాలు అమ్మవారికి అర్పిస్తారు. అండ్ అలాగే 9th డే కంప్లీట్గా అమ్మవారికి ఒక ఆవిడ మీద, ఎవరో ఒక ఆవిడ మీద కంప్లీట్గా ఈ ఘటాలు పోసిన తర్వాత పడతారు అమ్మవారికి. పడిన తర్వాత ఇక్కడ మనకి 9th డే లాస్ట్లో ఇదంతా మనకి అగ్గి మీద నడిపించడం, అండ్ నెక్స్ట్ ముళ్ళల మీద నడిపించడం, ఉయ్యాల అగ్గి ముళ్ళలు ఉంటాయి సో దాని మీద కూర్చోబెడతారు. అది కూడా ఎవరెవరైతే ఘటాలు మోస్తారో వాళ్ళకి, అండ్ నెక్స్ట్ అమ్మవారు ఎవరైతే పడతారో వాళ్ళకి మాత్రమే ఇలా నడిపిస్తారు. సో ఇది చాలా సత్యమైన తల్లి. అండ్ ఇక్కడ మనకి జైపూర్లో ఏంటంటే ఇక్కడ ఎక్కువ దీపాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనమాట, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దీపాలకి. సో చాలా ఎక్కువ కొలుస్తారు ఇక్కడ ఉన్న జైపూర్లో ఉన్న ప్రతి ఒక్కరు జగజ్జనని అంటే మొత్తం జగత్కే తల్లి. సో చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా సత్యమైన తల్లి అనమాట. అండ్ ఇక్కడ మనకి దీపాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి, మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇలా రోజు అమ్మవారికి సంధ్యా హారతి ఇస్తారండి. ఇలా హారతి ఇచ్చి భజనలు చేస్తారు. అండ్ ఇప్పుడిప్పుడు ఈ టెంపుల్ గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తుంది. చైత్రమాసంలోని ఘటాలు ఊరేగిస్తారు. ఆ టైంలో ఈ తల్లిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ ఈ తల్లిని వచ్చి దర్శించుకుంటారు.